हाय नमस्ते, नेनु मी राजगोपाल रेड्डी कार्वेटी। संक्षेम पथकालु वद्दु, राष्ट्र आर्थिक अभिवृद्धि मुख्यम, प्रजला अभिवृद्धि मुख्यम अनि अंटानु नेनु। ई रोजु राजकीय नायकुलु संक्षेम पथकाल पैन, ये संक्षेम पथकाल्लो मनं वेलेत्ति चूपिस्ते गवर्नमेंट पैन आ संक्षेम पथकाल्लो अतनु चेस्तारा लेदा अनि प्रतिपक्षालु विमर्शिंचडं, संक्षेम पथकालनु అప్పులు చేసైనా ప్రజలకు ఇచ్చి రాష్ట్రాన్ని అధోగతికి అధపాతాలోనికి తొక్కియాలని ప్రభుత్వాలు, ఈరోజు ప్రభుత్వాలు ప్రతిపక్షాలు రెండూ కలిపి రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని కుంటుపరుస్తున్నాయి, ప్రజలను సోమరపోతులుగా తయారు చేస్తున్నాయి। అదేవిధంగా వీళ్ళు సమస్యల పట్ల తప్ప, సమస్యలు కాని వాటి పట్ల, వ్యక్తిగత విషయాల పట్ల రాజకీయ నాయకులు ఎక్కువ చర్చిస్తున్నారు। ఈ మధ్య లోకేష్ బాబు గారు సంక్షేమ పథకాల గురించి లోకేష్ బాబు గారు ప్రస్తావించటం, అమ్మఒడి పథకం, నాయనఒడి పథకం ఆయనకి మళ్ళీ ఇంటికి రెండు ఇవ్వాలంట, ఒకటి ఇచ్చేది సరిపోదంట, ఇటువంటి నాయకులు ఉన్నంత వరకు దేశం ఎప్పటికీ మారదు। రాజకీయ నాయకులు వ్యవస్థలోనే విద్యా వ్యవస్థ గురించి మాట్లాడాలి, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి గురించి మాట్లాడాలి, రైతుల యొక్క సమస్యల గురించి మాట్లాడాలి, నిత్యవసర వస్తువుల ధరల గురించి మాట్లాడాలి, ఇంకా ముఖ్యంగా జాతీయ రహదారులు కావచ్చు, పట్టణ అభివృద్ధి కావచ్చు, పల్లెటూర్ల అభివృద్ధి కావచ్చు, చెరువుల మరమ్మతులు కావచ్చు, ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి। ఈరోజు మీడియాలో కూడా రాజకీయ నాయకులు మీటింగులు పెడితే ఆ మీటింగుల గురించి చెప్తున్నారు, సోనియా గాంధీ మీటింగ్ పెడితే అది ప్రజలకు అవసరమా అండి? రాజకీయ నాయకులు వాళ్ళు మీటింగులు పెట్టుకుంటే వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనం అవుతుంది, వాళ్ళ రాజకీయంగా వాళ్ళు అధికారంలో రావడానికి మీటింగ్ పెట్టుకుంటారు, వాళ్ళు పార్టీని ఏ విధంగా నడపాలో వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం మీటింగ్ పెట్టుకుంటారు, ఇది ప్రజలకు అవసరమా? ఈరోజు మీడియా వారు కూడా సమస్యలు తప్ప రాజకీయ నాయకుల యొక్క వ్యక్తిగత విషయాలపైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, సమస్య అనేది దారి మళ్లించేశారు। పిఆర్పి రేటింగుల కోసం మీడియా వాళ్ళు కూడా సమస్య అనేది ఎక్కడా ప్రస్తావించలేదు, విద్యా వ్యవస్థలో మార్పు గురించి ఎవరో చర్చించట్లేదు, వైద్య రంగంలో మార్పు గురించి ఎవరో ఆలోచించట్లేదు, రకరకాల సమస్యలు ఉన్నాయి। రైతాంగం పడుతున్న కష్టాలు, ఈరోజు రైతాంగంలో వ్యవసాయంలో గిట్టుబాటు ధర లేక, వ్యవసాయం చేయలేక రైతులు పల్లెబాట వదిలేసి పట్టణాలకు ఉపాధి కోసం తరలి వెళ్ళిపోతున్నారు। ఈరోజు సాక్షి పేపర్లో కూడా అదే కథనం చూసాం, అంటే మనం పేపర్ వరకే మనం కథనాలు చూస్తాం కానీ మనం ఆచరించము అనేది ఈ వ్యవస్థ యొక్క దౌర్భాగ్య పరిస్థితిగా మనం చెప్పుకోవచ్చు। ఈరోజు రాజకీయ నాయకులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం సొంత ఆస్తులు కూడబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ వాళ్ళ రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు, కానీ ఏ ఒక్క ప్రజల గురించి కానీ, ప్రజలలో సమస్యల గురించి కానీ వాళ్ళు ప్రస్తావించటం లేదు అన్నది ముమ్మాటికి వాస్తవం। దీనికి ప్రజలు కూడా అదే విధంగా ఆలోచించుకోవాలి। మా నాయకుడు చంద్రబాబు గారిని ఒక కొన్ని వర్గాలంటే, మా నాయకుడు జగన్ అని కొన్ని వర్గాలంటే, మా నాయకుడు పవన్ కళ్యాణ్ అని కొన్ని వర్గాలు అంటున్నాయి। ఈ నాయకుల్ని నెత్తిన పెట్టుకోవటం వల్ల మీకు ఏమీ ఒరిగేదేమీ లేదు అంటున్నాను నేను, ప్రజలందరికీ చెప్తున్నాను। వేరే దేశాల్లో ఎక్కడ కూడా నాయకుల్ని నెత్తిన పెట్టుకోరు, సమస్య పట్ల మాత్రమే మాట్లాడతారు। వేరే దేశాల్లో ఏ నాయకుడిని కూడా సార్ సార్ అని వంగి వంగి నమస్కారాలు పెట్టి, కానీ మన దేశంలోనే ఆ పరిస్థితి ఉంది। కాళ్ళకు మొక్కడం, వంగి వంగి నమస్కారాలు పెట్టడం, అంటే వంగి వంగి నమస్కారాలు పెట్టి వంగి వంగి కాళ్ళకు మొక్కుతున్నామంటే ఏ రోజు నీ కాళ్ళు కూడా లాగేస్తాము, నీ చైర్ లాగేసి మేము వెళ్ళి ఆ సీట్లో కూర్చుంటాము అని అర్థం। ఇటువంటి దొంగ నమస్కారాలు, దొంగ సంస్కారం, దొంగ వినయాలు ప్రదర్శిస్తూ ఉంటారు మన జనాలు, మనం చూస్తూనే ఉంటాం। ఎక్కడ అమెరికా కావచ్చు, జర్మనీ కావచ్చు, స్విట్జర్లాండ్ కావచ్చు, నాయకుడిని కూడా పేరు పెట్టి పిలుస్తారు, మిస్టర్ బైడెన్ అంటారు, మిస్టర్ లాడెన్ అంటారు, మిస్టర్ సోన్సో అంటారు। అక్కడ సీఎం కావచ్చు, అధ్యక్షుడు కావచ్చు, ఇంట్లో పనిచేసే వ్యక్తి కావచ్చు, పనికి మాత్రమే వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారు, ఎవరి పనికి వాళ్ళకి తగిన ఇంపార్టెన్స్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది, కానీ మన దేశంలో ఇటువంటి పరిస్థితి అనేది లేదు। ప్రజాస్వామ్యం వల్ల ప్రజలు కూడా విచ్చలవిడిగా వ్యవహరించడం మానేశారు, ప్రతి ఒక్కరు కూడా స్వయం ప్రయోజనాలే తప్ప మనం
నిజాయితీగా ఉండాలి, మనం కరెక్ట్ వేలో వెళ్ళాలి అనే ఆలోచన మా పూర్తిగా మర్చిపోయారు. ప్రజలందరూ కూడా బాధ్యతాయుతంగా మెలగండి, మీ పిల్లలను కూడా బాధ్యతాయుతమైన పౌరులుగా పెంచండి. మనం బాధ్యతాయుతంగా ఉండి బాధ్యతాయుతంగా ప్రశ్నలు వేస్తూ బాధ్యతాయుతంగా మనం ఓటుగాన వేసినట్లయితే మనకి మంచి సమాజం ఏర్పడుతుంది, మంచి వ్యవస్థ ఏర్పడుతుంది. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని నా వీడియో ద్వారా అందరికీ కోరుకుంటూ, ఇటువంటి విభిన్నమైన వీడియోల కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి. మీ స్నేహితులు కూడా నా వీడియోలు షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.